హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు లెక్కలు రాని రాజు అనే చందమామ కథని మీతో షేర్ చేసుకోబోతున్నాను. పూర్వం మగధ దేశాన్ని చతురంగ వీరుడనే రాజు పాలిస్తుండేవాడు. ఆయన చదరంగ మాటలో చాలా పేరు మోసినవాడు. ఎంతో నిపుణులైన ఆటగాళ్ళు సైతం ఆయనతో చదరంగమాడి ఓడిపోయారు. నిత్యము తనతో ఆడటానికి వచ్చే వాళ్లతో వేగలేక రాజు, నాతో చదరంగం ఆడి ఓడిపోయిన వారికి శిరచ్ఛేదం శిక్ష విధించబడుతుంది అని ప్రకటన చేశాడు. ఈ ప్రకటన విన్న తరువాత ఆటగాళ్లు తండోపతండాలుగా వచ్చి రాజును ఆటకు పిలవడం మానేశారు. ఎప్పుడన్నా ఒకరు ఇద్దరు వచ్చినా రాజుగారు వారికి మరణశిక్ష గురించి చెప్పి పంపించేవాడు. కాదు కూడదని ఎవరైనా పట్టుపట్టి ఆటకు కూర్చుంటే రాజు వారిని ఆటలో ఓడించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేటందుకు వారికి శిరఛేదం చేయించాడు. ఈ విధంగా ఒకరిద్దరి తలలు తెగిపోయాక రాజుగారిని చదరంగం ఆటకు కూర్చోమన్నవారే లేకుండా పోయారు. మంచి ఆటగాళ్ళెవ్వరూ రాని కారణం చేత రాజుకు కూడా చదరంగంతో రుణం తీరినట్టయింది. ఆ కాలంలోనే కావేరీ నదీ తీరాన ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు ఉండేవాడు. ఆయనకు చదరంగం ఆటలో మంచి నైపుణ్యం ఉంది. ఎవరైనా చదరంగం ఆడుతుంటే ఆయన ఆట మధ్యలో తన నైపుణ్యాన్ని ఉపయోగించి ఇన్ని ఎత్తులలో నల్లరాజును కట్టించవచ్చు అని చెప్పేవాడు. అవకాశం ఇస్తే ఆట కట్టించి చూపేవాడు కూడా. ఈ బ్రాహ్మడికి మగధదేశపు రాజు యొక్క వృత్తాంతం తెలిసింది. ఆయనకు రాజు మీద ఆగ్రహం కలిగింది. ఆ రాజుకు తను గెలుస్తానని అంత గర్వం దేనికి? చదరంగం ఆట యొక్క రక్తి ఆడటంలో ఉంది, కానీ గెలవడంలోనూ ఓడడంలోనూ లేదు. చదరంగం ఆట అన్న తర్వాత దానిలో ఒక గెలిచేవాడుంటాడు, ఒక ఓడేవాడుంటాడు. ఓడిపోయినంత మాత్రాన ఈ రాజు శిరచ్ఛేదం చేయిస్తాడా? ఆయన ఎటువంటి ఆటగాడు? మగధరాజుకు ఎట్లాగైనా బుద్ధి చెప్పాలని ఈ బ్రాహ్మడికి అనిపించింది. ఆయన కాలినడకన ప్రయాణమై కొంతకాలానికి మగధ చేరాడు. రాజదర్శనం సంపాదించాడు. మహారాజా, నేను కావేరీ తీరం వాణ్ణి. తమరు చదరంగం ఆటలో సాటిలేని నిపుణులని విన్నాను. తమ ఆట చూసే అభిలాషతో ఇంత దూరం వచ్చాను అన్నాడు బ్రాహ్మడు. నిజమేనయ్యా, నాకు చదరంగం ఆడాలనే ఉంది. కానీ నాతో ఆడేవాడేడి? నాతో ఆడి ఓడిపోయిన వాడికి శిరచ్ఛేదం శిక్ష విధిస్తానని చాటింపు వేసి ఉన్నాను. అందుచేత నాతో ఎవరూ ఆడడానికి ధైర్యం చేయలేకున్నారు అన్నాడు రాజు. బ్రాహ్మడు కొంచెం ఆలోచించి, అలా అయితే నేనే మీతో ఆడతాను అన్నాడు. పిచ్చి బ్రాహ్మడ, నిష్కారణంగా తలపోతుంది, ఓడితే శిరచ్ఛేదానికి సిద్ధమేనా అని అడిగాడు రాజు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నాకు గల చిన్న సందేహం ఒకటి తమరు తీర్చాలి అన్నాడు బ్రాహ్మణుడు. ఏమిటి నీ సందేహం అని అడిగాడు రాజు. నేను ఆటలో ఓడితే నా తల తీసేస్తారు, కానీ దారి తప్పి నేను ఆటలో గెలిస్తే తమరు నాకేమిస్తారు అన్నాడు బ్రాహ్మడు. నన్ను చదరంగంలో గెలిచిన వాడు ఏది అడిగినా ఇస్తాను, ఏం కావాలి అన్నాడు రాజు. నేను గెలిస్తే ధాన్యం ఇప్పించండి. చదరంగం బల్లలో ఉండే గళ్లలో ఒక గడికన్నా మరొక గడికి రెట్టింపు గింజల చొప్పున పెంచుతూ 64 గళ్లకు ధాన్యం ఇప్పించండి. అంతకన్నా నేను కోరేది లేదు అన్నాడు బ్రాహ్మడు. పిచ్చి బ్రాహ్మడ, నువ్వు కోరేది ఇంత మాత్రమేనా? గెలుస్తావన్న ధైర్యం నీకున్నట్లు లేదు అన్నాడు రాజు. చిత్తం, ధైర్యం ఉండటమే కాదు, ఒక్క ఆట ఆడి మిమ్మల్ని 2 ఓడిస్తాను అన్నాడు బ్రాహ్మడు. అంటే అన్నాడు రాజు ఆశ్చర్యంగా. అది ఆట ఆడినాక మీకే తెలుస్తుంది అన్నాడు బ్రాహ్మడు. మర్నాడు చదరంగం పందెం ఏర్పాటు చేశారు. ఆట చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. బ్రాహ్మడికి ఇవాళ ఆయువు మూడిందని అందరూ అనుకున్నారు. రాజు ఆట చాలా పట్టుదలగా ఆడాడు. కానీ చివరకు బ్రాహ్మడే రాజు ఆట కట్టించాడు. నేను ఓడిపోయాను, నువ్వు నిజంగా గొప్ప ఆటగాడివి. కానీ నన్ను 2 ఓడిస్తానన్నావు, ఒకసారే ఓడించావు. నా 2 ఓటమి ఏమిటి అని రాజు బ్రాహ్మణుని అడిగాడు. నా బహుమానం నాకు దయచేయించండి, తర్వాత మీ 2 సంగతి మాట్లాడదాం అన్నాడు బ్రాహ్మడు. రాజు ధాన్యం బస్తాలు తెమ్మని భటులను ఆజ్ఞాపించాడు. నాకు ఎంత ధాన్యం ఇవ్వాల్సి వస్తుందో ముందు అంచనా వేయండి, ఆ అంచనా ప్రకారం బస్తాలు తెప్పించవచ్చు అన్నాడు బ్రాహ్మడు. రాజ్యంలోని గణిత ప్రవీణులను పిలిపించాడు రాజు. మొదటి గడిలో ఎన్ని గింజలు పెట్టమన్నారు అని అడిగారు వారు. 1 పెట్టండి చాలు అన్నాడు బ్రాహ్మడు. రాజు బ్రాహ్మడి అల్పసంతోషానికి నవ్వాడు. మొదటి గడిలో 1, 2 3, ఈ విధంగా 64 అయ్యే గింజల సంఖ్యను రాజుగారికి చూపారు. 1, 8, 4, 6, 7, 4, 4, 0, 7, 3, 7,
0955516 రాజు నిర్ఘాంతపోయాడు. అవి ఎన్ని పొట్ల ధాన్యానికి సమానమో లెక్కవేయండి అన్నాడు రాజు. గణిత శాస్త్రజ్ఞులు మాణికకు ఎన్ని గింజలో కొలిచి, పుట్టికి ఎన్ని గింజలో గుణించి మగధ రాజ్యంలో ఏటా ఎన్ని పుట్లు పండుతున్నాయో ఆరా తీసి చివరకు రాజుతో, మహారాజా, మన రాజ్యంలో 200,000 ఏళ్లపాటు పండే ధాన్యం మీరు బ్రాహ్మడికి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పారు. రాజు ఆశ్చర్యానికి మేరలేదు. ఔరపిడిగా, ఇదేనా నువ్వు చెప్పిన నా 2వ ఓటమి అన్నాడు రాజు. చిత్తం మహారాజా, నేను కోరినది చాలా తక్కువ అనుకున్నారు. మీరు గెలిచి ఉంటే నేను సులువుగా నా తల ఇచ్చి ఉందును. నేను గెలిచాను, కానీ నేను అడిగినది తమరు ఎలానూ ఇవ్వలేరు అన్నాడు బ్రాహ్మడు నవ్వుతూ. ఆటలో గెలిచావు గనక సరిపోయింది, ఓడిపోతే ఏమై ఉందును? ఇంత సాహసం ఎందుకు చేశావు అన్నాడు రాజు. నేను కోరిన ప్రకారం గింజలు ఇవ్వటానికి ఎప్పుడైతే మీరు సమ్మతించారో అప్పుడే మీకు గణిత జ్ఞానం లేదని తెలుసుకున్నాను. మీరు ఓడిపోదారని రూఢీ చేసుకుని మరీ పందానికి సమ్మతించాను. నాపాటి గణిత జ్ఞానం మీకుంటే మీతో చదరంగం ఆడుండను అన్నాడు బ్రాహ్మడు. రాజు బ్రాహ్మడి జ్ఞానానికి చాలా సంతోషించి ఆయనకు బోలెడంత ధనం ఇచ్చి పంపేశాడు. అది మొదలు రాజు గర్వం మాని ఆడటానికి వచ్చిన వారందరితోనూ చదరంగం ఆడసాగాడు. ఇంతటితో లెక్కలు రాని రాజు అనే చందమామ కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను కొత్త కథలు చెప్పినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.